న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అధ్యక్ష పదవుల విషయంలో గౌరవ సభ్యులు రామచంద్రరెడ్డి గారు, పాషా కాదరి గారు, రసమయ బాలకిషన్ గారు, పెద్దల ఆర్ కృష్ణయ్య గారు, సున్నం రాజయ్య గారు, వారు అనేకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు గొల్లకురుమలు కానివ్వండి, ముదురాజులు గంగపుత్రులు కానివ్వండి, రెండోది డైరీ మీద పాల మీద ఆధారపడ్డటువంటి రైతులు కానివ్వండి, గడిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనాక మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష రాష్ట్రంలో అనేకమైనటువంటి మార్పులు, ప్రధానంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి కులాలు, ఈ సంబంధ వర్గాలు 70 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఏ ప్రభుత్వాలు కూడా మరి ఆశించిన మేరకు ఆశించిన స్థాయిలో వీళ్లకు ఎంకరేజ్మెంట్ లేదు అధ్యక్ష. మరి అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, మరి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా రావడం, రెండోది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు మరి ఆర్థికంగా సామాజికంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలనేటువంటి ఒక సంకల్పంతో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి 23 జిల్లాలు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు బడ్జెట్ కేటాయింపులు కూడా అధ్యక్ష మీకు యానిమల్ హస్బెండరీ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, 1.5 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే పొలిటికల్ కంపెన్షన్ ఉంటే ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఈ డిపార్ట్మెంట్ ఇస్తుండే అధ్యక్ష. దీనికి అతి లేదు, గతి లేదు. కానీ అదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వ్యవసాయ అగ్రికల్చర్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈరోజు భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. దీని మీద ఆధారపడ్డటువంటి జీవితాలు కూడా సుమారు 85 నుంచి 90 లక్షల కుటుంబాలు ఆధారపడతాయి అధ్యక్ష. మరి వీళ్లకు గొర్రెల పంపిణీ అయినటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి సుమారు 5000 కోట్ల రూపాయలతో మరి గొర్రెలు ఇచ్చుకొని ఈ గొర్రెలు ఇవ్వడమే కాకుండా దీంతోపాటు మా పని అయిపోయింది అనేటువంటి ఆలోచన లేకుండా దానికి కావలసినటువంటి పశుగ్రాసం విషయంలో కానివ్వండి, మెడిసిన్ విషయంలో కానివ్వండి, మరి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి గతంలో ఫారెస్ట్లో కానివ్వండి, లేకపోతే హార్టికల్చర్ ప్రాంతాల్లో కానివ్వండి, అగ్రికల్చర్ ప్రాంతాల్లో కానివ్వండి, మరి గొర్రెలు మేపడానికి ఆ ప్రాంతానికి వెళ్ళనియకపోతుండే అధ్యక్ష. మూగ జీవాలకు సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు పశుగ్రాసాన్ని కూడా, ఇప్పుడు ఈ వేసవి కాలం వస్తే కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మరి దీంతోపాటు మత్స్య సంపద, ఈ మత్స్య సంపద కూడా మనకు తెలియంది కాదు అధ్యక్ష. చేపలంటే కోనసీమ ప్రాంతంలోనే దొరుకుతాయనే విధంగా ఆ రోజు పరిస్థితులు ఉండే. మరి ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా, మరి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 చెరువులు, మీకు మేజర్ ఇరిగేషన్ కానివ్వండి, మీడియం ఇరిగేషన్ కానివ్వండి, కుంటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, దీని మీద కూడా లక్షలాది మంది జీవితాలు ఆధారపడుతున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఈరోజు ప్రపంచంలో డాక్టర్ మటన్ తినద్దు చికెన్ తినద్దు అంటాడు, కానీ చేప తినమని చెప్పి మరి డాక్టర్ సలహాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి దీనికి డిమాండ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే దీంట్లో కూడా మనం వివిధ రకాల చేప పిల్లల్ని కూడా పెంచడానికి మరి ప్రభుత్వం మరి ఒక కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఈ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకు, దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలకు మనం ఆన్లైన్ టెండర్ ద్వారా మరి పూర్తి స్థాయిలో వాళ్ళకు మెరుగు చేసేటువంటి కార్యక్రమాన్ని, పెద్దలు కృష్ణయ్య గారు చెప్పినట్టు మరి మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా దీనికి కావలసినటువంటి మార్కెట్స్ కానివ్వండి, మరి దీనికి భవిష్యత్తులో కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, మంచి మార్కెట్స్ పట్టణాల్లో జిల్లాల్లో, మరి అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా కల్పించేటువంటి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
మరి అదేవిధంగా మనకు యూనివర్సిటీలు, పాషా కాదరి గారు మాట్లాడినప్పుడు మనకు మరి యూనివర్సిటీల విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష, గతంలో ఒకటే యూనివర్సిటీ అధ్యక్ష, మరి తిరుపతి ప్రాంతంలో ఒక యూనివర్సిటీ మనకు ఉండే అధ్యక్ష, మరి సమైక్య రాష్ట్రంలో వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పి. ఈరోజు రాజేందర్ నగర్ ప్రాంతంలో మరి స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు మీద మనం అక్కడ యూనివర్సిటీతో పాటు మరి దానికి కావలసినటువంటి ఫెసిలిటీస్, దానికి కావలసినటువంటి ఎంప్లాయ్మెంటు మరి అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం బాధ్యత తీసుకొని ఈరోజు 140 పోస్టులను కూడా మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేకెన్సీస్, ఇంతకుముందు రాజయ్య గారు చెప్పారు మా ట్రైబల్ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో వేకెన్సీస్ అని చెప్పేసి, మనం 160 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకున్నాం, కాంట్రాక్ట్ల ఒక 100 మందిని తీసుకున్నాం, 105 మందిని, మరి ఇంకా 560 మందిని. ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడ వేకెన్సీస్ లేకుండా మరి ఈ డిపార్ట్మెంట్ రన్ అయినప్పుడే మరి వారి యొక్క కుటుంబాలకు మేలు జరుగుతుంది అనేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఈ మధ్యకాలంలో 100 మరి సంచార పశు వైద్యశాలలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అక్కడ కాల్ సెంటర్ కూడా 1962 ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వీసెస్ అన్నీ మనం పూర్తి స్థాయిలో మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ఫిషరీస్ యూనివర్సిటీస్ కూడా 2 ఇచ్చినాం అధ్యక్ష, ఒకటి పెబ్బేరు ప్రాంతంలో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి అదేవిధంగా కరీంనగర్లో మరి మానకొండూరు ప్రాంతంలో మరి నెక్స్ట్ ఇయర్ ఆ యూనివర్సిటీ కూడా మనం ప్రారంభం చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇంతకుముందు అధ్యక్ష, గతంలో ప్రభుత్వాలు ఈ పశువులకు సంబంధించినటువంటి దాణా విషయంలో కానివ్వండి, మరి మెడిసిన్ విషయంలో కానివ్వండి, వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, అరకురగా సంవత్సరానికి ఒకసారి అట్లా ఇస్తుండే అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 3 సందర్భాలలో మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం, నట్టల మందు ఇవ్వడం, మరి ఈ విధంగా పశు సంపదని పెంపొందించే విధంగా మనం కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా పాల మీద ఆధారపడ్డటువంటి మరి వ్యవసాయ కుటుంబాలు వాళ్ళకు కూడా 4 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి పెద్ద ఎత్తున అంటే 2 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి అధ్యక్ష, వాళ్ళకు కూడా మనం ప్రోత్సాహం అందించుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష చాలా చేసినాం అధ్యక్ష, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తున్నాం. ఒకవైపున మనకు వెటనరీ కానివ్వండి, పశు సంపదను పెంపొందించడం కానివ్వండి, సేమ్ టైం కోళ్ళ పరిశ్రమ వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, అదేవిధంగా పెరటి కోళ్ళను కూడా ప్రమోట్ చేయడానికి మనకు ఒక యూనివర్సిటీ కూడా ఉంది అధ్యక్ష. మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు జరగాలనేటువంటిది. మరి అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్, మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మనం రాబో కాలంలో మరి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి అధ్యక్ష, భవిష్యత్తులో ఇంకొక కొత్త ప్రణాళికలతో మేము ముందుకెళ్తా ఉన్నాం, కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి మరి 1,126 కోట్ల రూపాయల 73,07,000 రూపాయల డిమాండ్ని సభ ముందు పెట్టడం జరిగింది, మరి అందరూ దయచేసి సహకరించవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.